ప్రజలు ప్రశాంత వాతావరణంలో నివసించేందుకు పోలీసులు 24 గంటలు పనిచేస్తున్నారన్నారు. రామగుండం ఏసీపీ గిరిప్రసాద్ శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఇందిరానగర్ పరిసర ప్రాంతాల్లో వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం తెల్లవారక ముందే ఇందిరానగర్ చేరుకున్న సుమారు 70 మంది పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. గడప గడపకు వెళ్లి సోదాలు నిర్వహించారు. కిరాయిదారులైతే ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడ ఏం పని చేస్తున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 50 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. ఎస్సీపీ గిరిప్రసాద్ మాట్లాడుతూ గంజాయి తాగే పిల్లల విషయంలో కౌన్సిలింగ్ ఇస్తామని, అలాగే ఎలాంటి నేర సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. చదువు మధ్యలో ఆగిపోయిన పిల్లలకు తిరిగి చదివేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. అపరిచిత వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. నేను మరియు 5 సిఐలు, 8 మంది ఎస్ఐలు, అదేవిధంగా సిబ్బంది మొత్తం కలిపి 70 మంది ఈరోజు కాటన్ అండ్ మన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఇందిరానగర్ కాలనీలో. దీనిలో భాగంగా మనకు 42 టూ వీలర్స్, 6 త్రీ వీలర్స్, 1 ఫోర్ వీలర్, ఓవరాల్గా 49 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. వీటికి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా చూసి దాన్ని ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, లేని వాటికి ఫైన్ వేసి వాళ్ళకు అప్డేట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ తిరిగితే డ్రాప్అవుట్స్ ఉన్నారని చెప్పడం జరిగింది. ఆ డ్రాప్అవుట్స్ని కన్సర్న్ ఈ డివిజన్కు, ఈ సెక్టర్కు ఉన్న ఎస్ఐ గారు ప్లస్ సిఐ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళ యొక్క వివరాలు తీసుకుని వాళ్ళు మళ్ళీ స్కూల్కి పంపించడం కోసం కృషి చేయడం జరుగుతుంది.